కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొత్త నోటిఫికేషన్లు. మొత్తం మీద 2018 నిరుద్యోగుల జీవితాల్లో వెలుగును పూయించే సంవత్సరం అని చెప్పవచ్చు. అది ఆంధ్ర అయినా సరే, తెలంగాణ అయినా సరే. ముఖ్యంగా కొత్త సంవత్సరంలో ఉద్యోగ అవకాశాలు పొందాలి అంటే ఎటువంటి నిబద్ధత ఉండాలి? నాకు బాగా గుర్తున్నటువంటి ఒక ఐఏఎస్ కథ చెప్తాను. ఇది 1997 జరిగిన విషయం. డిసెంబర్ 31 సాయంత్రం అనగానే చాలామంది స్వీట్లు పంచుకోవటాలు, బార్లకు వెళ్ళటాలు, డ్యాన్సులు చేయటాలు, ఇలాంటి ఎన్నో చేస్తూ కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానిద్దాం అనుకుంటారు. సహజమే. నాకు తెలిసిన ఐఏఎస్ మిత్రుడు ఉద్దేశపూర్వకంగానే పేరు చెప్పలేదు. నాకు తను సక్సెస్ అయిన తర్వాత ఒక మాట చెప్పాడు, ఈ సంవత్సరం నాలో నిబద్ధతను మరింత పెంచేందుకు నేను న్యూ ఇయర్ చేసుకోలేదు. గదిలో లైట్లన్నీ ఆర్పేసి మౌనంగా కూర్చున్నాను. అర్ధరాత్రి 12 గంటలు అవగానే బయట నుంచి టపాకాయలు, కేరింతలు, అరుపులు నాకు వినపడుతున్నాయి. నేను ఒకటే ప్రశ్నించుకున్నాను, దానివల్ల నాకు లాభం ఏంటి అని. అయితే తదుపరి సంవత్సరం వచ్చేసరికి నేను నిజాయితీగా విజయంతో అలాంటి కేరింతలు కొట్టాలి, అలాంటి ఆ భావాన్ని పొందాలి, అలాంటి క్రాకర్స్ కాల్చాలి అనే కసిన్ నాలో నేను రగిలించుకున్నాను. అందుకే నేను ఆ రోజు చీకటి గదిని ఏర్పాటు చేసుకుని మిగతా ప్రపంచాన్ని చీకటిలోంచి నేను చూసి నా భవిష్యత్తులో వెలుగు నింపుకునేందుకు నేను ప్రయత్నం చేశాను. ఆ రోజు ఏర్పడిన కసి నాకు ఆ టెంపోని తగ్గించలేదు. దాని పర్యవసానం ఈరోజు నేను అయ్యే స్థానంలో కూర్చున్నా అని చెప్పాడు. నాకు ఇప్పుడు కూడా న్యూ ఇయర్ అనగానే అదే గుర్తొస్తుంది. ఇప్పుడు మీలో కూడా ఇంకా నోటిఫికేషన్ రాలేదు, అసలు వస్తుందో లేదో తెలియదు, ఏ స్కీమ్ ఉంటుందో తెలియదు, ఇలాంటి మేనమేషాలు లెక్కిస్తూ చాలామంది వాళ్ళ నైట్ హాయిగా పెగ్గు కొట్టడమో, డ్యాన్సులు చేసుకోవటమో, టీవీలో సినిమాలు చూసుకోవటం, ఎవరి అభిరుచుల మేరకు వాళ్ళు ఏదో పనులు చేస్తారు. కానీ కార్యదీక్షాపరుడు ఇందాక ఆ మిత్రుడు ఐఏఎస్ మిత్రుడిలాగా రాబోయే 12 నెలల నా ప్రణాళిక ఏమిటి అనే దాన్ని మౌనంగా చీకటి గదిలో మిగతా ప్రపంచంతో సంబంధం లేని విధంగా ఆలోచనలు చేసుకుంటూ కసిని నింపుకుంటూ, ఇన్ అదర్ వర్డ్స్ ఉత్తేజాన్ని నింపుకుంటూ ఆ మిత్రుడు చేసిన పోరాటమే ఈరోజు అతన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉంచోబెట్టింది. అంతటి నిబద్ధత ఎంతమందిలో ఉంటుంది? ఎంతమంది ఈ జనజీవన స్రవంతిలో కలిసి వారితో పాటు వెళ్తానికి చూస్తారే కానీ నువ్వు వాళ్ళలో ఒక విభిన్నమైన వ్యక్తిని, నాకు ఒక ప్రత్యేకమైన ఫందా ఉంది, ఆలోచన ఉంది, ఒక విజన్ ఉంది అని నిర్ణయించుకుని ఈ జాతిని మొత్తాన్ని నడిపే వ్యక్తులుగా మీరు ఎప్పుడు మారాలి అని అంటే ఆ నిబద్ధత పెరిగి అలాంటి ఆలోచనతో రేపటి నుంచి మొదలవబోయే కొత్త సంవత్సరాన్ని ఎలా నిర్వచించుకోవాలి. కొత్త సంవత్సరం అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక గంటో మిత్రులకు చేతులు కలపటం కాదు. నిజంగా విజయం సాధించి నీకు, నీ కుటుంబానికి, నీ పరిసరాలకి, నీ సమాజానికి నువ్వేం చేయగలుగుతున్నావు, చేస్తావు అన్నది రుజువు చేసిన రోజు అది నూతన సంవత్సరపు కానుక ఈ ప్రపంచానికి, నీ వ్యక్తిగత జీవితానికి కూడా. మరి ఆ దిశలో మనం ఉన్నామా? ఉంటే రాబోయే సంవత్సర కాలంలో ఈరోజు ఎందుకు చదువు స్టార్ట్ చేయకూడదు? రేపు 1వ తారీఖు కూడా హాయిగా డ్యాన్సులు వేసినాక లేదా ప్రశాంతంగా తిరిగేసినాక ఎందుకు స్టార్ట్ చేయాలి? పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవాడికి ఈరోజు, రేపు, అమావాస్య, మంగళవారం ఇలాంటి సెంటిమెంట్లు ఏమి ఉండవు. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, ప్రతి క్షణము విలువైందిగానే భావిస్తాడు ఆ పోటీ పరీక్షల్లో నిజమైన నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. నిన్నే శ్రీకాకుళం నుంచి పంచాయతీ సెక్రటరీస్లో 2nd ర్యాంక్ పొందిన సురేష్ నాకు SMS పెట్టాడు. ఇప్పుడు దీన్ని మీ తెర మీద కూడా నేను డిస్ప్లే చేపిస్తాను. కేవలం నేను ఇచ్చిన గైడెన్సు, పేపర్లో ఇచ్చిన సూచనలు చదివి జిల్లా 2nd ర్యాంక్ పంచాయతీ సెక్రటరీగా నిలబడ్డాడు. అలాగే 311 మార్కులతో
గ్రూప్ టూలో కూడా ఉద్యోగం తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఢిల్లీలో ఎన్టీఆర్ విద్యోన్నతి ద్వారా సివిల్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నాడు. మరి అతని వెనకాల ఎవరు లేరే? పేదరికం ఉంది, కష్టపడే తత్వం ఉంది. ఆ కష్టపడే తత్వంతో పేదరికాన్ని జయించాడు, ఆ కష్టపడే తత్వంతో ఆలోచన పెంచుకున్నాడు. నాకు చాలా సంతోషం వేసింది ఆ ఎస్ఎంఎస్ చూడగానే. అలాగే మొన్న కృష్ణా జిల్లాకు చెందినటువంటి బాజీ అనే సోదరుడు ఏసీటీఓగా ర్యాంక్ ఉద్యోగాన్ని పొందాడు. అతను కేవలం నేను మెటీరియల్ చదివి రాశాను, మీ మెటీరియల్ చదివి రాశాను అన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. ఇంతకన్నా ఏం కావాలి మనకి? ఎందుకు అంటే నేను ఇక్కడ నేను చెప్పిన గైడెన్స్ అనో లేకపోతే మెటీరియల్ అనో క్లాసులు అనో కాదు కానండి. ఎందుకంటే ఇంతమంది వేల మంది వింటున్నారు, వేల మంది చూస్తున్నారు, కానీ ఏ విద్యార్థులు అయితే నిబద్ధత కసి నేను ఎలాగైనా సాధించాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, కుటుంబం రుణం తీర్చుకోవాలి, సమాజ రుణం తీర్చుకోవాలి అనే కొంతమందిలో ఆ రగిలేది ఉంటుంది చూసారా ఎనర్జీ, అది క్రియేట్ చేస్తుంది సెన్సేషన్. దానివల్ల ఇప్పుడు ఆ కుర్రాడిని, శ్రీకాకుళం కుర్రవాడిని నేను ఆశ్చర్యపోతున్నాను. ఏకదమ్మున శ్రీకాకుళంలో ఒక మారుమూల పల్లి నుంచి ఈరోజు ఢిల్లీలో ఒక కోచింగ్ సెంటర్లో ఎన్టీఆర్ విద్యోన్నతి ద్వారా వెళ్ళగలిగాడు, ప్లస్ ఇక్కడ ఫలితాలు సాధిస్తున్నాడు. గొప్ప విషయం అది. ఇలా ప్రతి మంది 10 మంది నీ గురించి చెప్పుకునేలాగా నర నరాన ఉత్తేజాన్ని పొందండి. ఈరోజు అర్ధరాత్రిలోపు పేపర్ చదవటం, అర్ధరాత్రి రోజు సబ్జెక్ట్ తీసి చదవటం నిజంగా ఒక పోటీ పరీక్ష దాడికి ఉండాల్సినటువంటి అర్హతలు నా దృష్టిలో. కాబట్టి ఈ ప్రపంచం గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. నేను ఇంకొక చిన్న సంఘటన చెప్తాను. ఇది 2006 గ్రూప్ 1 సర్వీసెస్ ఉమ్మడి రాష్ట్రంలో ఓ మిత్రుడు ఉన్నాడు. ఎలాగైనా నాకు డిఎస్పి కావాలనుకునేవాడు. అతనికి ఆర్డీఓ మీద కానీ ఏసీటీఓ ఎందుకో యూనిఫామ్ చేయబండి అంత పిచ్చ క్రేజ్. నా ఇప్పుడు అడిషనల్ ఎస్పీగా ఉన్నాడు. అతను ఎగ్జామ్స్కి 2 నెలలు ముందుగా ఈ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి ఈ సమాజంతో సంబంధం లేకుండా శ్రీశైలం వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఒక నెంబర్ మాత్రం ఇచ్చి ఏదైనా ఉంటే ఎస్ఎంఎస్లు పెట్టాను సార్, రోజుకు ఒక్కసారి నేను ఓపెన్ చేస్తా అన్నాడు. అలాగే వాళ్ళ భార్యకు కూడా ఆ నెంబర్ ఇచ్చి వెళ్ళాడు. దాంతో శ్రీశైలం ఎందుకు వెళ్ళాడు అంటే అక్కడ మఠం భోజనం దొరికిద్ది, ఉచిత నివాసం దొరికిద్ది, అసలు ఈ ప్రజలతో సంబంధం లేకుండా ఒక దీక్ష దక్షతతో అభ్యసనాన్ని కొనసాగించే అవకాశం ఉంది అనుకున్నట్టుగానే ఇవాళ డిఎస్పి అయిన తర్వాత ఇప్పుడు అడిషనల్ ఎస్పి క్యాడర్కి కూడా ప్రమోషన్ వచ్చింది. కాబట్టి ఇక్కడ నేను వీళ్ళందరిలో చూసేది కమిట్మెంట్ అండి. కమిట్మెంట్ ఉన్నాడికి పెద్ద డబ్బుతో పని లేదు, కమిట్మెంట్ ఉన్నాడికి 10 మంది మద్దతుతో పని లేదు పోటీ పరీక్షలో రాణించాలంటే. కమిట్మెంట్ ఉన్నవాడికి పెద్ద పెద్ద మెటీరియల్తో సంబంధం లేదు, కోచింగ్ సెంటర్తో కూడా పని లేదు. నాకు చాలామంది ఏకలవ్య శిష్యులు చెప్తూ ఉంటారు, సార్ మీరు రాసే ఆర్టికల్స్, మీరు చెప్పేవన్నీ కూడా మా మైండ్లో ఎప్పుడు మోగుతూ ఉంటాయి, దానివల్లనే మేము ఇంత పట్టుదలగా చదివి ఈరోజు ఈ స్థాయికి వచ్చాము అని అంటారు. చాలా సంతోషం ఇస్తుంటుంది నాకు. ఎక్కడికెక్కడ చూసినా, ఏ ప్రాంతంలో చూసినా మన వాళ్ళు ఇంతమంది ఉన్నారు అనేది ఒక సంతృప్తి. నేను ఎవ్రీ న్యూ ఇయర్కి అదే పొందుతాను, నెక్స్ట్ 1 ఇయర్కి మనం ఏం టార్గెట్, ఎంతమంది చేత మంచి అనిపించుకోవాలి. సరే చెడు అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, వాళ్ళ గురించి మనం పట్టించుకోవాలి. ఇందా చెప్పాను కదా, ఆ సొసైటీని మనం పట్టించుకోవాలని అవసరం లేదు, గాలి సొసైటీ. కర్తవ్య దీక్ష ఉన్నవాడు ఇటువంటి మన తెలుగులో సామెతండి, ఏనుగెళ్తే కుక్కలు మురుగుతాయని. ఇప్పుడు నీ మీద విమర్శలు వస్తుంటాయి, భయపడద్దు, నిన్ను చూసి జాలి పడతారు. నువ్వు నీ మీద జాలి పడకుండా మరింత పట్టుదల పెంచుకో. నాకు తెలిసి నూతన సంవత్సరం అంటే ఇలాంటి దృఢదీక్షకి ఒక ప్రారంభం కోసం, ఒక కట్ కోసం పెట్టిందే నూతన సంవత్సరం. ఇలా చేయగలిగితే నెక్స్ట్ న్యూ ఇయర్కి మళ్ళీ నన్ను గుర్తు చేసుకుంటారు. మీరు కూడా మంచి విజయాలతో 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి నోటిఫికేషన్లు రాబోతున్నాయి. నెక్స్ట్ రాబోయే వీడియోల్లో నేను మరికొన్ని సూచనలు ఇస్తాను, తప్పనిసరిగా వాటిని పాటించండి, ఎప్పటికప్పుడు ఉత్తేజం పొందండి, నిజమైన నూతన సంవత్సరపు స్ఫూర్తిని పొందండి. ఆల్ ది బెస్ట్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2018 విత్ ఎ గ్రేట్ సక్సెస్. జస్ట్ ఇట్స్ నాట్ ఎ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, మై వర్డ్స్ ఆర్ లింక్డ్ విత్ ఎ గ్రేట్ సక్సెస్, గుడ్ సక్సెస్ విచ్ గివ్స్ హ్యాపీనెస్ టు యువర్ పేరెంట్స్, నాట్ ఓన్లీ టు యూ. తల్లిదండ్రులు సంతోషించిన
క్షణం ఒక అద్భుతం. అలాంటిది మీ జీవితంలో 2018లో జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.